యజమానానికి దోదపడాలి పిలుపునిస్తే మనం చూసాము మొన్న ఈ కరోనా కష్టకాలంలో ఈ కరోనా సంక్లిష్ట సమయంలో భారత శాస్త్రవేత్తలు ఏ రకంగా ఇవాల సంవత్సరం లోపలే 9 మాసాలనే ఈ రోజు వాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి ఇవాల మరి అందిస్తున్నటువంటి చరిత్ర ఘనత ఇది ఆత్మ నిర్భర్లు భాగంగా మన శాస్త్రజ్ఞులు చేసినటువంటి ఘనత కీర్తిని మరి ఎంత చేసి ఎంత చెప్పినా మరి తక్కువ అవుతుంది కాబట్టి ఇవాల మన దేశం యొక్క నైపుణ్యతను వెలికి తీసి ప్రపంచానికి చాటండి అన్నిటికంటే ఇవాల ముఖ్యం 7 సంవత్సరాల పాలనలో ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ దాదాపు ఇన్ని పథకాలు కార్యక్రమాలు అభివృద్ధి లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు 7 సంవత్సరాల్లో అభివృద్ధి పేరు మీద సంక్షేమ పేరు ఖర్చు పెడతా ఉంటే దిస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ అలిగేషన్ కేస్ అగైన్స్ట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఒక చిన్నపాటి ఆరోపణ సైతం లేకుండా 7 సంవత్సరాలు కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఇవ్వడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు అంత పూర్వం చూసాం 10 సంవత్సరాలు యూపీఏ 1-2 గవర్నెన్స్ ఉదయం లేస్తే ఇంతకుముందు మన అధ్యక్షులు ప్రస్తావించారు 180,000 కోట్ల అవినీతి కుంభకోణాలు సముద్రంలో కుంభకోణాలు భూమి మీద కుంభకోణాలు ఆకాశంలో కుంభకోణాలు ప్రజలు విసిగిపోయినారు కానీ ఇవాల ఈ రోజు ఒక ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ అండ్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి మన సహజ సంపదను ఏ రకంగా ట్రాన్స్పరెంట్ గా ఇవాల దాన్ని సద్వినియోగం చేస్తా ఉన్నారు ఇవాల ఈ టెండర్స్ ఇవాల డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్స్ పేదలకు అందే ప్రతి రూపాయి ఎక్కడ కూడా దళారి పాత్ర లేదు నో మిడిల్ మ్యాన్ రోల్ అట్ ఆల్ ఇది మోదీ గారి యొక్క మరి 7 సంవత్సరాల్లో సాధించినటువంటి ఘనత ఆ రకంగా మరి వారు తీసుకున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు 370 రద్దుతో పాటు కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి రామ మందిర నిర్మాణం ముస్లిం మహిళలకు సంబంధించి త్రిబిల్ తలాక్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అంతేకాకుండా మరి ఈరోజు సెక్యూరిటీ విషయంలో కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ విషయంలో ఏ రకంగా పాక్ చైనా ఇవాళ మన కవ్విప్పు చర్యలకు పాల్పడి కాళ్ళు దూస్తే కవ్విస్తే ఏ రకంగా మూతో జవాబు మోదీ గారు మొదటిసారిగా ఈరోజు వారు తీసుకున్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఆ రకంగా ఇవాళ గర్వంగా తలెత్తుకునే పరిస్థితి ఇవాళ ఈ దేశంలో వారు నిర్మించారు.